జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు సమీపిస్తున్న సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామంలో కాటారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జెడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ మంత్రి విజయ్ గారు, ప్రతాపగిరి ఎంపీటీసీ అభ్యర్థి మహేష్ రవీందర్రావు గారు ఇంటింటికి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మంత్రి మల్లయ్య, కాటారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుల్లూరు రాజేశ్వరరావు, కాటారం మండలం ఎక్స్ జెడ్పీటీసీ ఆంకుర్ సుగుణ, కాటారం మండలం యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీమల సందీప్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రచారం చేసి పలువురిని ఆకర్షింపజేశారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు సమీపిస్తున్న సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామంలో కాటారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జెడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ మంత్రి విజయ్ గారు, ప్రతాపగిరి ఎంపీటీసీ అభ్యర్థి మహేష్ రవీందర్రావు గారు ఇంటింటికి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మంత్రి మల్లయ్య, కాటారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుల్లూరు రాజేశ్వరరావు, కాటారం మండలం ఎక్స్ జెడ్పీటీసీ ఆంగోత్ సుగుణ, కాటారం మండలం యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీమల సందీప్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రచారం చేసి పలువురిని ఆకర్షింపజేశారు. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు సమీపిస్తున్న సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామంలో కాటారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జెడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ మంత్రి విజయ్ గారు, ప్రతాపగిరి ఎంపీటీసీ అభ్యర్థి మహేష్ రవీందర్రావు గారు ఇంటింటికి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మంత్రి మల్లయ్య, కాటారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కుల్లూరు రాజేశ్వరరావు, కాటారం మండలం ఎక్స్ జెడ్పీటీసీ ఆంగోత్ సుగుణ, కాటారం మండలం యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీమల సందీప్ మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రచారం చేసి పలువురు